జనరల్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోస్ పార్ట్ 51. ఆయనకు తెలియజేయమని నీవు నాకు చెప్తున్నావు. నేను ఆయనకు చెప్తాను, కానీ ఆయన నా మాట వినడు. తెలుగులో బాగా అర్థం చేసుకోండి. ఆయనకు తెలియజేయమని నీవు నాకు చెప్తున్నావు, నేను ఆయనకు చెప్తాను, కానీ ఆయన నా మాట వినడు. ఇలాంటి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో జాగ్రత్తగా చూడండి. ఆయనకు తెలియజేయమని నీవు నాకు చెప్తున్నావు. ఇక్కడ చెప్తుండేది నీవు కాబట్టి యు, నీవు చెప్తున్నావు కాబట్టి యు. యు ఆర్ టెల్లింగ్ మీ, నాకు. ఎవరికి? నాకు. యు ఆర్ టెల్లింగ్ మీ ఏమని? ఆయనకు తెలియజేయమని. టు ఇన్ఫార్మ్ హిమ్, టు ఇన్ఫార్మ్ ఎవరికి? ఆయనకు, హిమ్. సో ఈ వాక్యాన్ని చూడండి ఇక్కడ, ఆయనకు తెలియజేయమని నీవు నాకు చెబుతున్నావు. యు ఆర్ టెలింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్. యు ఆర్ టెలింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్, ఆయనకు తెలియజేయమని లేదా ఆయనకు చెప్పమని నీవు నాకు చెప్తున్నావు. ఇలాంటి అర్థం చేసుకోవచ్చు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే యు ఆర్ టెలింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్. నేను ఆయనకు చెబుతాను, నేను ఆయనకు చెబుతాను. ఐ విల్ టెల్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, నేను ఆయనకు చెప్తాను, కానీ ఆయన నా మాట వినడు. బట్, కానీ అంటే బట్, ఆయన నా మాట వినడు. హీ విల్ నాట్ లిజన్ మీ, హీ విల్ నాట్ లిజన్ మీ, ఆయన నా మాట వినడు. హీ విల్ నాట్ లిజన్ మీ. ముందుగా ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ వేలో ఏ విధంగా మనం ఈ వాక్యాలను మాట్లాడాలో చూద్దాం. తెలుగు బాగా గమనించండి. ఆయనకు తెలియజేయమని నీవు నాకు చెప్తున్నావు, నేను ఆయనకు చెప్తాను, కానీ ఆయన నా మాట వినడు. ఇది ఎలాగైతే తెలుగులో నీట్గా మనం చెప్పగలుగుతామో అదేవిధంగా అదే స్టైల్లో ఇంగ్లీష్లో కూడా చెప్పగలగాలి. తడబాటు పడకండి, టెన్షన్ తీసుకోవద్దండి. ఈజీగా మీకు వచ్చిన వేలో చెప్పండి. యు ఆర్ టెల్లింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, బట్ హీ విల్ నాట్ లిజన్ మీ. మరొకసారి ట్రై చేయండి. యు ఆర్ టెల్లింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, బట్ హీ విల్ నాట్ లిజన్ మీ. ప్రాక్టీస్ చేయండి. యు ఆర్ టెల్లింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, బట్ హీ విల్ నాట్ లిజన్ మీ. యు ఆర్ టెల్లింగ్ మీ టు ఇన్ఫార్మ్ హిమ్, ఐ విల్ టెల్ హిమ్, బట్ హీ విల్ నాట్ లిజన్ మీ. సో ఈ విధంగా ఒక 5 నుండి 10 సార్లు మీరు సొంతంగా ఈ వాక్యాన్ని చెప్పగలిగితే, ఇలాంటి వాక్యం మనం ఎప్పుడైనా మన జీవితంలో మాట్లాడేటప్పుడు అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక నోట్బుక్లో నీట్గా రాసుకోండి, చక్కగా సొంతంగా మీరే చెప్పడానికి ప్రయత్నించండి.